మార్గంలో అన్నంటే పలికే శంకరుడు, పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలితూప, ప్రజానేత మన శంకరుడు, పేద తల్లి ముద్దు బిడ్డరా, పలమనేరు తన అడ్డరా, మాటలతో అనుబంధాలు మూలాలను గుర్తుకు చేశరా, రాజన్న బిడ్డ మన శర్మిలమ్మ సైనికుడై పోరుకు దూకెరా, నాయకుడంటే తానే ప్రతి పల్లె అన్న కాందానే, పలమనేరు పెద్దన్నై కదిలే మన కోసం శంకరన్నే, హేసేవే తన అలవాటు తన చేయి గుర్తుకే ఓటు, అడిచొచ్చే దమ్ము ధైర్యం మన శంకరన్న భవితవ్యం, మూడు రంగుల జెండాతో ముందుకొచ్చరో సింగంలో అన్నంటే పలికే శంకరుడు. పెద్ద చూడడురా అన్న శత్రువైన చెరదీస్తడురా, ఆ పద అంటే పద పదమంటూ ముందుకు వచ్చే మిత్రుడురా, ఆంధ్రేసు కష్టకాలములోన అన్న కథన స్ఫూర్తితో నిలిచెనురా, కార్యకర్తలను శంకరన్న తన కడుపులో పెట్టి కాస్తడు. తెల్లవారుపల్లి గ్రామస్తులు అసలు చూస్తా ఉంటే అసలు అంత ఆశావశమైన విషయం కాదు ఇది. ఒక భూలోక స్వర్గాన్ని చూపించినారు వన్ అవర్ నుండి నాకు. భూలోక స్వర్గం అంటే ఇదేనేమో, యాక్చువల్లీ భూలోకంలోనే ఒక స్వర్గం ఉంటుంది అనేది ఈ రోజు కళ్ళెదుట తేటతెల్లమైంది ఈ తెల్లవారుపల్లిలో. అద్భుతంగా కోలాటలేస్తూ ఆనంద పరుషాలతో ఈ రోజు మునిగిపోతామంటే ఆ పిల్లోడు మన అందరి మధ్యలో నాట్యం వేస్తా ఉన్నాడు. ఆయన చనిపోలేదు, సజీవంగా మన అందరిలో బతికే ఉన్నాడు ఆ చిన్నోడు. తప్పకుండా అమ్మా రాజకీయాలకు అతీతంగా ఒక ప్రయాణం చేయాలనుకున్నాం. ఈ రోజు ఈ ఆహ్వానం రాజకీయమై అంటే ఇంత అద్భుతమైంది లేదు, ఇది రాజకీయాలకు అతీతంగా ప్రేమాభిమానాలు మనందరి మధ్యలో పటిష్టమైపోయినాయి. ఈ బంధం దైవం కలిపిన బంధం, శివుడు ఆజ్ఞ అయితే శివమైన కుటుంబం అంటారు. ఈ రోజు ఇంత మంది ఇక్కడికి రావాలనుకునేది నేను అనుకోలేదు. మన మందులు ఇక్కడికి రావడం, ఇక్కడికి మన డీసీసీ సార్ గారు రావడం, ఇక్కడికి మన ఎంపీ సార్ గారు జగపతి మహారాజు రావడం, అదేవిధంగా చిన్నపిల్లలు యువకుల కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మన దొరసమైన డ్యాన్స్ వేస్తూ అబ్బా ఈ విలేజ్ లో ఇంత అద్భుతం. ప్రతి ఒక్క చిన్నోళ్ళు ముసలోళ్ళు, అసలు ముసలాడు వయసు అయినా యువకులు అబ్బా మీరు ఇంత ఈ కళ వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ కళలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వీటిని ఆదరిస్తాను. ఇది ప్రపంచంలోనే ఇంట్లో ఒక కళ ఎక్కడ లేదు. దీంట్లో మ్యూజిక్ ఉంది, విత్ డాన్స్ ఉంది. మ్యూజిక్ మీరే క్రియేట్ చేస్తున్నారు, డాన్స్ మీరే క్రియేట్ చేస్తున్నారు. ఒక శివుడు వచ్చి నాట్యం చేస్తే కూడా ఇంత అద్భుతంగా ఉంటుంది అనేంతగా గురువు గారు ఇంత ట్రైనింగ్ ఇచ్చి తప్పకుండా ఇలాంటి కళలన్నిటిని తప్పకుండా బలమైన పేరు వేస్తాను ఈ బలమైన నియోజకవర్గంలో. ఇది కళాకారులకంతా ఒక గొప్ప వేదిక అవబోతా ఉంది ఈ బలమైన నియోజకవర్గం. అమ్మా ఈ మధ్యలోనే గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడే, ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి బెంగళూరు నుండి పెద్ద పెద్ద టీం వర్క్లు ఉండే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇదే గ్రామాల్లో ఇదే పల్లెటూరులో నువ్వు శిల్పి చేస్తే హిట్ అయింది, ప్రపంచం మొత్తం చూసినారు. ఎందుకంటే ఈ పల్లెటూరు కళాకారులకు ఒక పుట్టినిల్లు. ఇదే పల్లెటూరు కాన్సిలో మాయరా మాయ సాగు గాని, అదేవిధంగా యాడపాయలో సాగు గాని అన్నదమ్ములు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు
పెట్టి ఏడ్చినాం. ఆ రోజు మన డిసిసి సార్ ప్రింట్ అవుట్ ఇస్తా ఏడుస్తూ వీడియో కాల్ చేసినాడు. అలా ఇదేమన్నా మీరు డిసిసి అయ్యుండి పాటలకి ఏడుస్తున్నారని. డిసిసి అయితే ఏమి, ఏ పాటలు ఉంటే ఏమైనా ఆ సాంగ్స్ అలా ఉన్నాయి. అందుకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నా మహానుభావుడు చెప్తా ఉంటే అబ్బా ఇంత స్థాయికి సాంగ్స్ అన్ని పోయినాయా అని అనిపించింది. ఇవన్నీ పలమనేర నియోజకవర్గంలో పుట్టిన మహాకావ్యాలు, మహాకారణ కావ్యాలు. అదే విధంగా తప్పకుండా ఈ చల్లమారిపల్లి రుణం తీర్చుకుంటానమ్మా. నేను చాలా రుణపడిపోయిన ఈ గ్రామానికి, ఈ పంచాయతీకి, ఈ మన పంజాని మండలానికి ఎక్స్పెషలీ చాలా చాలా రుణపడి ఉన్నాను. మన మండలం మొత్తానికి తప్పకుండా రుణం తీర్చుకుంటాను తల్లి. నా జీవితాంత కాలం మీకందరికి సేవ చేసుకుంటా, నా జీవితాంత కాలం మీకందరికి సేవ చేసుకునే ప్రతి ఇంటికి ఒక కొల ఇచ్చి, ప్రతి రోడ్డుకి డ్రైనేజ్, ప్రతి రోజుకి రోడ్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా, ఈ జీవితాన్ని మీకందరికి అంకితం చేస్తానని చెప్పని చెల్లవారి పాప గ్రామ ప్రజల నుండి యావత్ పరమేశ్వర కాన్స్టిట్యూన్సీ ఒక మెసేజ్ ఇస్తా ఉన్నాను. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా మనం ఆహ్వానిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు, ఇది జీరో అయిపోయింది, ఇది భూస్థాపితం చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హవా ఈ రోజు పరమేశ్వర గారు యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈవన్ ఢిల్లీలో ఉండే నాయకులు అందరూ ఈ రోజు పరమేశ్వర ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చల్లవారిపల్లి గ్రామ ప్రజలందరికి, మహిళలు, వృద్ధులు, పెద్దలు, చిన్నలు, అన్నలు, తమ్ముడు అందరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను. ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు. నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే కారణం. మీ అందరూ ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్కి అయితేనేమి, మా జగపతానికి అయితేనేమి మేము భావిస్తాము. పెద్దపల్లి మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది. దోషాన గారు లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం మీతో మమేకమై ఆయన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మీతో కూడా పాల్గొని మీకంటే ఉత్సాహంగా కూడా ఆయన పాల్గొనడం అంటే అవినవ సంబంధం వల్ల ఇలాంటివి సాధ్యమవుతాయి. కాబట్టి దయచేసి మీ చల్లవారిపల్లి పంచాయతీ, చల్లవారిపల్లి గ్రామం ప్రజలందరూ కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన పరమనేర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి శివశంకర్, మన నల్లగొట్లపల్లి శివశంకర్ స్థానికుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి సమాజ సేవ, ఆయన సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి శివశంకర్. ఆయన్ని మీరందరూ కూడా ఘన స్వాగతం పలికేది కాకుండా ఘన విజయం సాధించేందుకు అత్యధిక మెజారిటీ ఈ పంచాయతీ నుంచి కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మీ గ్రామంలో ఇప్పటికే ఆయన చూస్తుంటారు. ఆయన చెప్పింది చేస్తాడు, మాటపై నిలబడే వ్యక్తి. ఇంత చిన్న వయసులో ప్రజలకు సేవ చేయాలి, సంపాదన ముఖ్యం కాదు, మన సంపాదనలో సగం భాగం ప్రజలకు ఖర్చు పెట్టాలి, ఈ ప్రజలకు సేవ చేస్తే మానవ సేవే మానవ సేవ. దేవుడికి మొక్కితే స్వర్గం రాదు, నోటి రాదు. దేవుడు మన మీ రూపంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా సేవ చేస్తే అదే దేవుడి సేవ అని భావించి మీ గ్రామానికి ఏమేమి సౌకర్యం కావాలనో మిమ్మల్ని అడిగి తెలుసుకుని ఇప్పటికే కొన్ని హామీలు కూడా ఇచ్చున్నారు. ఈ మన దొరసరాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మా ప్రజలు మాకు ఇష్టమైనటువంటి వారు అనేసి వారిని ఇక్కడికి తీసుకుని రావడం, వారి ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి. మీ బిడ్డలకు చదువులు అయితేనేమి, మీకు కొన్ని ఫీజులు కట్టడం అయితేనేమి,
ఇలాంటి అన్నిటి కూడా మన శివశంకర్ గారు ఎందుకంటే సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని మీరందరూ కూడా ఆదరించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అదే విధంగా మన చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి అన్నగారు జగపతి అన్న గారిని కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఆయన కూడా సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, ఆయన ప్రజలకు ఎప్పుడో సుపరిచితులు. రాజకీయంలో ఈరోజు ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తాయి, అది వేరు. సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో వారే ప్రజల మనసును చూరుకుంటారు, వారే ప్రజాసేవకులు, నిజమైన ప్రజాసేవకులు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఆ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బిడ్డలు మీ ముందుకు వచ్చున్నారు. మీ ఇద్దరు బిడ్డలు కూడా ఆశీర్వదించండి. మీ ప్రజాసేవ, మీ సేవ చేసే భాగ్యాన్ని మన శివశంకర్ గారికి ఎమ్మెల్యేగా, మన జగపతికి ఎంపీగా ఓటు వేసి రెండు ఓట్లు హస్తం గుర్తుపై ముద్రించి హస్తం గుర్తును అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. మళ్ళీ ఇందిరామ రాజ్యం శర్మిలమ్మ ద్వారా ఇందిరామ రాజ్యాన్ని మనం సాధించుకున్నాం. మన ఇందిరామ్మ అంటే అందరూ కూడా ఒకసారి ఒక వెంట్రుకలు నిక్కబొడుచుకుంటారు. ఎందుకంటే ఆమె ఒక ఐరన్ లేడీ, ఉక్కు మహిళ, ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచింది. ఆ రాజ్యాన్ని మళ్ళీ మనం పొందాలి. మనకి ఈరోజు కార్యాలయాలు ఉన్నాయి, మనకు అప్పుడు వచ్చిన భూములే ఇప్పుడంతా పోటీ కాదు. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాడుకుంటాయి, వదిలేస్తాయి. నిజమైన సేవ చేసింది ఆనాడు ఇందిరామ్మ. ఆ బాటలో మన శర్మిలమ్మ గాని, మన శివశంకర్ గాని, మన జయపర్ధన్ గాని అందరూ నడుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అదే చేస్తారు. అదే కానీ హామీలు ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇదంతా కూడా గుర్తుపెట్టుకుని మన ప్రత్యేక హోదా, మనకి 4,000 రూపాయలు పింఛను, మన ప్రతి గృహిణికి నెలకి 8,333 రూపాయలు చొప్పున పేద మహిళలకి, ఇలా గ్యాస్ ధర 5,000, ఇలా చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మీ ముందు తీసుకొని వస్తుంది. ఆదరించండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రా, మనం వస్తేనే మన అందరూ భక్తులు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈ గ్రామంలో ముఖ్యంగా నాకు చాలా సంతోషమేస్తాను శివశంకర్ గారి. చాలా ఊర్లలో మామూలుగా రాజకీయ నాయకులు చెప్తారు, పోతా ఉంటారు. అప్పటికప్పుడే హామీలను అమలు పరుచుకుంటూ ఎన్నికల్లో మీరు మీ ఓటు వేసాలో వేయాలని పక్కన పెడితే ఆయన మీ మీద నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తాను. ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా దయచేసి ఆయన ఆలోచించండి. ఈ గ్రామానికి గానగోపురం కూడా, గంగమ్మడికి గానగోపురం కూడా ఆయన అమలు చేస్తారంటే నిజంగా ఆ తల్లి అనుగ్రహం మీ అందరి ద్వారా ఆయన దీవెనలు అందించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. భక్తులు ఈరోజు రాజకీయాలకు అతీతంగా మనం ఆహ్వానిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు, ఇది జీరో అయిపోయింది, ఇది భూస్థాపితం చేయాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హవా ఈరోజు పరమేశ్వర గారు యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈవెన్ ఢిల్లీలో ఉండే నాయకులు అందరూ ఈరోజు పరమేశ్వర గారికి చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప ఉందా ఆంధ్రాలో? ఇంత గొప్పగా ఉండదా? 20,000 మందితో నామినేషన్, 10-15,000 మందితో శర్మిలమ్మ మీటింగ్, ఎవరికి అంత చిక్కడం లేదు. అందరూ షాక్ లో ఉన్నారు. అందరికి 7,000, 8,000 అంటే 20,000 మందితో నామినేషన్ అయిందంటే ఇది ఆశాభాషే విషయం కాదు. తప్పకుండా ఈ రుణాన్ని నా ఆచార్య మాత్రం సేవ చేసుకుంటా, ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటా. అమ్మా ఆడపిల్లందరూ నన్ను నమ్మి ఇంత ఆశీర్వాదిస్తున్నారు. నీకు తప్పకుండా ఏ సమస్య లేకుండా ఈ బిడ్డ మీ అందరి కడుపులో పుట్టిపోయినచ్చు, ఈ పరమైన అందరి తల్లి కడుపులో పుట్టిపోయినచ్చు అమ్మా. కానీ నేను మీ బిడ్డని మీ బిడ్డలాగే మీకు సేవ చేసుకుంటా ఉంటాను. నేను ఢిల్లీకి రాజైనా, నేను ఢిల్లీకి రాజైనా, నేను ఈ పరమైన రాజైనా, మీ మీ కడుపులో ఉండే బిడ్డ, మీ కడుపులో పుట్టకపోయినా మీ బిడ్డని నేను మీ బిడ్డలాగే, ఈ ఒక రాజకీయ నాయకుల లాగా కాకుండా ఒక బిడ్డలాగా నేను మీకందరికీ సేవ చేసుకుంటాను తల్లి. ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తమ్ముళ్ళలాగా,
మీకు షేర్ చేసుకుంటాను. అమ్మా తప్పకుండా ఈ ఒక అవకాశం ఇచ్చిన దానికి బలమైన అత్యధిక మెజారిటీతో గెలుపు నా కళ్ళు ఎందుకు కనపడుస్తా ఉంది. ఇంతకంటే గెలుపు నా కళ్ళు ఎందుకు కనపడుస్తా ఉంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఓం నమః శివాయ. మిత్రులందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లవారిపల్లి గ్రామంలో దొరసామన్న ఆధ్వర్యంలో మాకిచ్చిన ఆహ్వానం చూస్తే మా మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని రాజకీయ పార్టీలు పాతికి పోయి కొందరు భూస్వాములు రాజ్యం వెళ్తా ఉన్నారు. పలమనేది మీకు అందరికీ తెలిసిందే. అసలు ఏ పార్టీ అయినా కానీ జనరల్ టికెట్ అంటే ఓన్లీ ఓసీలకి ఇస్తారు. కానీ కాంగ్రెస్లో ఈరోజు జనరల్ టికెట్ని ఒక మన బీసీ సోదరుడైన శివాకి ఇచ్చి, అదే ఎస్సీ రిజర్వేషన్లో నాకు ఇచ్చి, జగపతి నాకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆదరించారు. ఎక్కడైనా ఒక వార్డు మెంబరు మనకి రిజర్వేషన్ లేకపోతే ఇస్తారా? బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏ పార్టీ అయినా అవ్వచ్చు. మీరే ఆలోచించండి మిత్రులారా, బాగా ఆలోచించండి. అది ఏ పార్టీ అయినా అవ్వచ్చు, రిజర్వేషన్ ఉంటే తప్ప మనకి రాజకీయ అధికారం లేదు. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పనిచేసేవాడికే మీకు అధికారం అని ఆహ్వానించి మీ జనాభాకి మీరే నాయకత్వం వహించాలని చెప్పి ఈరోజు బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉన్న పొలంనేరులో ఒక బీసీ సోదరుని ఎమ్మెల్యేగా నిలబెట్టింది శరణమ్మ. కూడా జనాభా ప్రాతిపదికన ఎవరు జనాభా ఎంత ఉంటే అంత వాళ్ళ రాజ్యాంగం కావాలని ఆలోచించి ఇస్తున్నారు. ఇదే నాగరెడ్డి పంచాయతీలో బీసీలు వస్తే మనకు వస్తామో లేదా కోరిక పోటీ చేస్తున్నారు. జనరల్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తాము సీట్లో? ఎవరో సీట్ ఇచ్చేసి మనం గుట్టుగా పోటేస్తున్నాం. ఇంకా ఈ తాటాక చెప్పున్నారు కదా నడవు. అంబేద్కర్ రాజ్యాంగమే రాజ్యం వెళ్తా ఉంది. మనం తప్పకుండా ప్రతి పోటీలను మీకు పనికొచ్చే నాయకుడు మన దొరసాని. మీరు జనరల్ దొరసానికి సర్పంచ్ గాని ఎంపీడీసీ గాని ఇక్కడ ఎవరికి ఆ ఉద్యోగ ఆ పోస్ట్ ఇప్పించి మిమ్మల్ని పోటీలు నిలబెట్టి మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా సహాయ సహకారాలతో కూడా అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారి సహకారంతో మీకు అన్ని పోస్టులు అనర్హత చేయిస్తున్నాము. మనం తప్పకుండా ఆలోచించండి. మన రాజకీయానికి మనం చాలా దూరం జరిగిపోయినాం. ఎవరు లేరు ఇంతవరకు పవన్ గారు కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పటి నుంచి ఓన్లీ రెండు తప్ప ఎవరు పోటీ చేయ ఏ బీసీ సుమారు 60,000 మంది ఉన్నారు, ఎస్సీ సుమారు 42,000 మంది ఉన్నారు, ఓసీలు 22,000 మంది ఉన్నారు. అధికారులు చేతిలో ఉంది విజయభాస్కర్ సెంత ఇక్కడ మన బీసీ నాయకుల సెంత ఎంత మన బలం ఎంత ఓటు ప్రతి ఒక్కరికి పోటీదారులైనా తాగుబోతున్నాడైనా తిరుగుబోతున్నాడైనా డబ్బులు ఉన్నవాడైనా లేనివాడైనా మేధావైనా ఓటు ఒకటే. నీ ఓటే రాజులు చేస్తుంది. నువ్వు ఓటే అందరూ జీరోలే. ఈ రోజు 1,000 కోట్లు సంపాదించిన ఈ నాయకులు మీ మీద రాజ్యం వెళ్తా ఉంటే మనం చేయాల్సిన పని ఓటు సక్రమంగా వాడి ఈసారి అస్తం గుర్తు మీద ఓటేసి వాళ్ళ గోపులు గుయ్యమని పిచ్చేలా చేసి మా తమ్ముడిని ఆశీర్వదించి నన్ను కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరొకసారి చల్లవారిపల్లి ప్రజలకి పెద్దలు చిన్నలు అందరికీ మా దొరసాని ప్రత్యేకంగా వదనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చల్లవారిపల్లి గ్రామ ప్రజలందరికీ మహిళలు వృద్ధులు పెద్దలు చిన్నలు అన్నలు తమ్ముడు అందరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను పర్యటిస్తా ఉన్నాను. ఇంత ఘన స్వాగతం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే అభ్యర్థికి ఇంత ఘన స్వాగతం ఏ గ్రామంలో కూడా జరగలేదు. నిజంగా ఈ స్వాగతానికి మీ అందరి ఐకమత్యమే
మీ అందరి ఐకమత్యంతో ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేశారంటే ఇది గెలుపుకు నాందిగా మేము మా శివశంకర్కి అయితేనేమి మా జగపదానికి అయితేనేమి మేము భావిస్తాము. పెద్దపల్లి మండలం నుంచి అత్యధిక మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీకి అందిస్తామని మాకు ఒక ఎప్పుడో ఒక నమ్మకం ఏర్పడింది. దోషాంగారు లాంటి నాయకులు ఇలాంటి గ్రామాల్లో ఉండడం